శ్రీనాథ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి నవంబర్ 18, 2023. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, కువైట్లో సంచలనం సృష్టించిన అనేక కేసుల్లో తెరిపించినటువంటి జస్టిస్ సుల్తాన్ బౌరిస్లీ గారి ఇంటిపైన దాడి జరిగింది. గురువారం రాత్రి 12 గంటల తరువాత ఒక వ్యక్తి ఏం చేశారంటే, ఒక బైక్ పైన వచ్చి ఆయన జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటి ముందు ఒక కారు పార్క్ చేసింటే ఆ కారు పైన పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఆ మంటలు కాస్త చెలరేగుతుండడంతో ఇంకా మంటలు వ్యాపించడానికి అతని యాక్చువల్ ప్లాన్ అది. కాకపోతే అదే సమయానికి అటుగా వెళ్తున్నటువంటి కొంతమంది వాటర్సార్లు, ఆ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటి కారణంగా అతను అక్కడి నుంచి పారిపోయాడు. దాని తర్వాత సమాచారం అందుకున్నటువంటి భద్రతా అధికారులు అలాగే ఫైర్ సేఫ్టీ వాళ్ళు అందరూ అక్కడికి చేరుకొని మంటలు నియంత్రణ అదుపులో తీసుకొచ్చారు. అక్కడున్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా వీళ్ళు గమనించింది ఏంటంటే, ఒక అనుమానిత వ్యక్తి అలాగే ఆ వెహికల్ కూడా అనుమానిత వ్యక్తి, అంటే ఎవరిదో తెలియదు మొత్తం మీద, అతను మాస్క్ వేసుకున్నాడు. అక్కడికి రావడం, ఈ కారు ఏదైతే ఉందో దానిపైన పెట్రోల్ పోయడం, నిప్పంటించడం, ఇవన్నీ రికార్డ్ అయ్యండి. అయితే వీళ్ళు ఇంకొక విషయం కూడా గమనించారు, గత వారం రోజులుగా ఒక అనుమానిత వెహికల్ అక్కడ తిరుగుతూ ఉందంట. అంటే ఎప్పటి నుంచో గస్తీ కాసి పక్కా ప్లాన్ ప్రకారమే ఈ నిప్పంటించారు అని చెప్పేసి ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు. దీనిపైన దర్యాప్తు కూడా చాలా ముమ్మరం చేస్తారు, ఎందుకంటే ఆసామాసి వ్యక్తి కాదు, ఒక జస్టిస్, ప్రధాన న్యాయమూర్తి అయిన. సో అలాంటి ఆయన ఇంటిపైనే దాడి జరిగింది అనేసి అంటే ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నది గవర్నమెంట్. ఆ వ్యక్తి ఎవరు అనే దాని గురించి అతి త్వరలోనే బయటపెడతాం, చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా ఉంటాయని పైన చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు హవల్లి మరియు సాల్మియా ఈ ప్రాంతంలో నిర్వహించినటువంటి తనిఖీలో భాగంగా ఒక 8 ఫుడ్ అవుట్లెట్స్ని, అనగా రెస్టారెంట్ని, మరియు 25 అదుపులో తీసుకున్నారు. అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళని వీళ్ళు ఏం చేస్తారంటే, చాలా నిబంధనల్ని అతిక్రమించారంట. సరైనటువంటి లైసెన్సులు లేకపోవడం, సరైనటువంటి ఫుడ్ సేఫ్టీలు ఏవైతే ఉంటే వాటిని పాటించకపోవడం, అలాగే ఎక్స్పైర్ అయిపోయినటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్ని అక్కడ వాడడం, ముఖ్యంగా ఏంటంటే అక్కడ పనిచేసినటువంటి ఎంప్లాయీస్కి హెల్త్ కార్డులు లేవంట. సో ఈ విధంగా పలు రకాలైనటువంటి ఉల్లంఘనలతోటి 8 ఫుడ్ అవుట్లెట్స్ని క్లోజ్ చేశారు, అలాగే 25 అదుపులో తీసుకున్నట్లు ఈ ఎంఓసీ అంటే మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు మరియు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ చేరుకోవడం జరిగింది. వీళ్ళందరూ కలిసి ఆ ఉల్లంఘనలు ఇతనిగా నమోదు చేసినట్లు తెలియజేశారు. ఈ మధ్య కాలంలో టెలిఫోన్ ఆధారిత సైబర్ నేరాలు ఇతనిక చాలా ఎక్కువైపోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన భారతదేశ ప్రభుత్వం ఇతనికి ఒక కొత్త విధానాన్ని తీసుకురానుంది. వీడియో చూస్తున్న మీకు అందరికీ, అలాగే మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఇతనిక ఉంది, ఆ విషయం మీకు అందరికీ తెలుసు. ఆధార్ కార్డు అనేది మనకు ఒక ఐడి అనమాట, మొత్తం అంతటికీ కలిపి ఒకే యూనిక్యూ ఐడి అనమాట. మనకి కువైట్లో సివిల్ ఐడి నెంబర్ ఎలాగో ఆ విధంగా మనకి ఆధార్ అనేటువంటిది ఒకటే నెంబర్ ఉంటుంది అనమాట. అయితే ఇదే తరహాలో మొబైల్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వారికి కూడా ఒక ప్రత్యేక ఐడిని కేటాయించాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఇది డిసెంబర్ 1 నుంచి రానుంది. సో ముఖ్యంగా ఈ నెంబర్ అనేటువంటిది, ఈ ఐడి అనేటువంటిది ఎందుకు ఇస్తున్నారంటే, ఈ మొబైల్ ఆధారంగా ఎవరైతే ఈ సైబర్ నేరాలకు పాల్పడుతూ ఉంటారో అలాంటి వాటిని అరికట్టడం కోసం, అలాగే ప్రభుత్వ ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో వాటిని డైరెక్ట్గా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికే చేరడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ముఖ్యంగా ఏం చేస్తారంటే, మన నెంబర్, మన ఫోన్ ఏదైతే ఉంటుందో అదనటువంటి నెంబర్ డైరెక్ట్గా ఈ టెలికాం సంస్థలు ఏవైతే ఉంటే వాళ్ళు సిమ్ కార్డు ఇష్యూ చేసేటప్పుడే కేవైసీ చేస్తారు. ఈ కేవైసీ చేయడం జరుగుతుంది, అలాగే బల్క్ సిమ్లు కూడా ఇవ్వడం అనేటువంటిది ఆపేస్తారు. ఎక్కువగా సిమ్లు అనేటువంటిది ఒకే పేరు పైన ఇవ్వడానికి కుదరదనమాట ఇకపైన. అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా ఫేస్ రికగ్నైజేషన్ తోటి ఎవరైతే మోసపూరిత కనెక్షన్స్ తీసుకొని ఉంటారు, అలాంటి కనెక్షన్స్ ఇప్పటివరకు సుమారుగా 63 లక్షల కనెక్షన్స్ తొలగించినట్లు మన భారతదేశానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం వాళ్ళు తెలియజేశారు. అంటే వాళ్ళు ఒకటే పేరు పైన రకరకాల సిమ్ కార్డులు తీసుకోవడం జరిగింటుంది, వేరే వాళ్ళు వాడుతూ ఉంటారు. ఈ టెలికాం సంస్థ వాళ్ళు ఏం చేస్తారంటే ఫేస్ రికగ్నైజేషన్ అనమాట. అంటే వాళ్ళు కాల్ చేసినప్పుడు వీళ్ళ డేటాలో ఆల్రెడీ వాళ్ళ ఫోటో ఉంటుంది కదా, సో ఆ వ్యక్తి కాదా అనే దాన్ని వీళ్ళు రికగ్నైజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఆ వ్యక్తి కానప్పుడు ఆ సిమ్ కార్డ్ని ఆటోమేటిక్ వీళ్ళు బ్లాక్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కసారి మన పర్మిషన్ లేకుండానే మన ఫోన్లో ఉన్నటువంటి కెమెరా ఆటోమేటిక్గా ఆన్ అయ్యి కూడా మన ఫేస్ చూడడానికి అవకాశం ఉంటుంది మనం వాడుతున్నప్పుడు. సో ఈ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో ఉందో దాని యొక్క ఉపయోగం అదనమాట. సో ఆ విధంగా 63 లక్షల కనెక్షన్స్ ఆల్రెడీ రద్దు చేసినట్లు తెలియజేస్తున్నారు. సో ముఖ్యంగా ఏంటంటే ఇక పైన మనకి ఆధార్ కార్డు నెంబర్ ఎలా ఉంటుందో అలాగే మొబైల్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళకి ఒక సపరేట్ నెంబర్ అయితే కనుక రానుంది, ఒక ఐడి అనేటువంటిది వస్తుంది అనమాట. సో ఆ ఐడి కారణంగా మనం ఈ విధంగా
మనం వాడుతున్నటువంటి సిమ్ కార్డుతో పాటుగా ప్రస్తుతానికి ఉన్నటువంటి సిమ్ కార్డుతో పాటుగా మనపై ఉన్నటువంటి దాంతో లింక్ అయినటువంటి ఇంకా ఇతరతర సిమ్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అందులో చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ మన నెంబర్ కాక ఆ నెంబర్ని ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా యూజ్ చేస్తున్నట్లయితే వాటిని బ్లాక్ చేయొచ్చు లేదంటే క్యాన్సిల్ చేయడానికి కుదురుతుంది. సో మన భారతదేశంలో ప్రస్తుతానికి ఆల్రెడీ ఇదే విధంగా ఒకటి ఏదైనా ఉంది, అదేంటంటే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అని చెప్పేసి ఒకటి ఉంది, ఏబిహెచ్ఏ అనేసి అంటారు. సో ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అనేటువంటిది ఎలాగంటే ఎవరైనా హెల్త్ చెకప్ చేయించుకున్నారనుకోండి, అది గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు లేదంటే డాక్టర్స్ కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే ఉంటాయో అలాంటి వారికి మన రిపోర్ట్స్ అన్ని ఆన్లైన్లో ఉంటాయన్నమాట. సో వాళ్ళు దీని ద్వారా వెళ్ళి చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే అది ఆధార్తో లింక్ అయి ఉంటుంది. సో అదే తరహాలో ఈ మొబైల్ యూజ్ చేస్తుంటారు యూజర్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన డేటాని కూడా ఆధార్తో లింక్ చేసినట్లయితే వారు ఏ సిమ్ కార్డు యూజ్ చేస్తున్నారో అది వాళ్ళే యూజ్ చేస్తున్నారా వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారా అలాంటిది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే సైబర్ నేరాలకు పాల్పడాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు మన నెంబర్ని యూజ్ చేసి. సో అలాంటి వాటిని అరికట్టడానికి కుదురుతుంది అన్నమాట. సో ఏదైనప్పటికీ December 1 నుంచి దీన్ని అమలు చేయబోతున్నట్టు వాళ్ళు తెలియజేస్తారు. సో ఇకపైనైనా సరే మన దేశంలో ఇలాంటి సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సంబంధించిన నేరాలకు పాల్పడాలని ఎవరైతే ఆలోచిస్తుంటారో అలాంటి సైబర్ నేరాలు తగ్గడానికి అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రయోజనాలు, ఇప్పుడు మనం ఏదో ఒక గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక పథకం ఏదైనా మనకి అర్హులం అనుకోండి, అది యాక్చువల్ మనకి డబ్బులు రావాల్సి ఉంది, మన నెంబర్ ఎవరైనా వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఆ డబ్బులు మిస్యూజ్ అయ్యి వేరే వాళ్ళకి వెళ్ళడానికి కానీ లేదంటే ఇంకొక రకంగా వెళ్ళడానికి కానీ దారి మళ్ళడానికి కానీ అవకాశాలు ఉంటాయి. అదే మన పేరుపైన సిమ్ కార్డు ఉండి వేరే వాళ్ళకి వెళ్ళడానికి లేదు అనుకున్నప్పుడు ఈ సైబర్ నేరాలు ఎవరైతే ఉంటారో అలాంటి వారు సైబర్ నేరాల ద్వారా మనకు రావాల్సిన డబ్బులు వాళ్ళు కాజేయడానికి కూడా కుదరదన్నమాట. సో ఆ విధంగా ఈ ప్రయత్నం అయితే గవర్నమెంట్ చేస్తుంది. సో ఏదైనప్పటికీ December 1 నుంచి మన భారతదేశంలో మనకు సపరేట్గా ఎవరైతే మొబైల్ యూజ్ చేస్తుంటారో వాళ్ళందరికీ సపరేట్ ఐడీలు అనేటువంటిది ఉంటాయని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య October 7 ప్రారంభమైనటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కొనసాగుతున్నాయి. ఈ దాడుల కారణంగా ఒక్క గాజాలోనే ఇప్పటివరకు సుమారుగా 12,000 పైగా ప్రాణాలు కోల్పోయినట్లు, అందులో 5,000 చిన్నారులు అలాగే 3,300 ఆడవారు ఉన్నట్లు తెలియజేస్తున్నారు. సుమారుగా 30,000 పైగానే గాయపడినట్లు గాజాకు సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఘనంగా విడుదల చేశారు. ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న సలహా, సో దీని గురించి నేను సపరేట్గా ఒక వీడియో అయితే పెడతాను, కాకపోతే ప్రస్తుతానికి మీకు సింపుల్గా ఒక పాయింట్ అయితే తెలియజేస్తాను, ప్రతి ఒక్కరు జాగ్రత్త వినండి, అందరికీ ఉపయోగపడేటువంటిది. అదేమిటంటే జనరల్గా మనలో మ్యాక్సిమం 90% పైగానే సోషల్ మీడియా అయితే యూజ్ చేస్తుంటారు, అది ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఏదైనా కావచ్చు సోషల్ మీడియా అయితే యూజ్ చేస్తూ ఉంటారు, టిక్టాక్ కూడా కావచ్చు. అయితే ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తాయంటే మ్యాక్సిమం ఏఐ అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి వాళ్ళు వీటిని రన్ చేస్తూ ఉంటారు. సో అవి ఏం చేస్తాయంటే మనం ఏదైనా ఒక దాని గురించి సెర్చ్ చేసాం, ఒక వీడియో చూసామనుకోండి, నెక్స్ట్ వీడియో అలాగే నెక్స్ట్ టైం మనం ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ మ్యాటర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిని మనకి అది ఆటోమేటిక్గా రికమెండ్ చేస్తుంది. మనకి యాక్చువల్లీ మనకి ఏం చూడాలనుకుంటున్నాం దానికి తెలియదు కదా, కానీ అది రికమెండ్ చేస్తుంది. ఎలా తెలుసుకుంటుంది అనేసి అంటే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేసి అంటారు అనమాట. సో అది ఆటోమేటిక్గా మనకి రికమెండ్ చేస్తుంది. కాబట్టి మనం సోషల్ మీడియాలో మనం మంచి గురించి వెతికినట్లయితే అది మనకు అన్ని మంచి విషయాలని చూపిస్తుంది, మనం చెడుగా ఏదైనా వాటి గురించి వెతికినట్లయితే అలాంటి వాటిని మనకి రెఫర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీరు ఒక మంచి ఆధ్యాత్మిక సంబంధించిందో లేదంటే ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన వీడియోలు చూశారనుకోండి, మీకు కంటిన్యూగా అలాంటివి రెఫర్ చేస్తూ ఉంటుంది, అలాంటి వీడియోలే వస్తూ ఉంటాయి. అలా కాకుండా మీరేదో ఒక అబ్జెక్ట్ సంబంధించింది కావచ్చు లేదంటే ఇంకా వేరే ఏదన్నా సమాజానికి పనికిరాని వీడియోలు కానీ ఇలాంటివి కానీ మీరు చూసారనుకోండి, నెక్స్ట్ టైం అలాంటి వీడియోలనే మీకు రెఫర్ చేస్తుంటుంది. సో దానివల్ల చాలామంది వాటికి అట్రాక్ట్ అయ్యి చెడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇది పెద్దవాళ్ళు అయితే కనుక ఓకే దాన్ని పక్కన పెడదాం, వీళ్ళు తెలిసే చేస్తున్నారు అనుకోవచ్చు, కానీ మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, అలాంటి వారి గురించి ఒకసారి ఆలోచించండి. చిన్నపిల్లలకి మనం మొబైల్ బాగా అలవాటు చేసేస్తున్నాం, వాళ్ళు మొబైల్ ఎప్పుడు చేతిలో పెట్టుకుంటారు, పొరపాటున ఒక్కసారి కనుక వాళ్ళు చూడకూడనటువంటి వీడియోలు కనుక అందులో సెర్చ్ చేసి చూశారనుకోండి, ఇక కంటిన్యూగా వాళ్ళకి అవే రికమెండ్ చేస్తూ ఉంటుంది. సో అవే వీడియోలో వాళ్ళు చూడడానికి వాళ్ళు పాడైపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని కొద్దిగా గమనించగలరు, కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూట్యూబ్లో మీరు ఏదైనా ఒక వీడియోని సెర్చ్ చేసి మీరు చూశారనుకోండి, నెక్స్ట్ టైం మీరు దాని కింద వీడియో కావచ్చు లేదంటే దాని తర్వాత వచ్చేటువంటి వీడియోలు కావచ్చు, లేదు మీరు మరుసటి రోజు యూట్యూబ్ ఓపెన్ చేసినా దానికి సంబంధించిన వీడియోలు మీకు ఎక్కువగా వస్తుంటాయి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నా ఛానల్ ఈ వీడియో కనుక చూశారనుకోండి, రేపు ఆటోమేటిక్గా మీకు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియోని మీకు ఫస్ట్ చూపిస్తుంది. అలా కాకుండా ఇంక వేరే ఏదైనా ఒక ఈటీవీ ఛానల్ కానీ లేదంటే ఏవిఎన్ ఛానల్ ఏదో ఒకటి చూశారనుకోండి, నెక్స్ట్ మరుసటి రోజు ఓపెన్ చేయగానే ఆ ఛానల్ ఆటోమేటిక్గా మీకు వాళ్ళు వచ్చిన అప్డేట్ మీకు ఫస్ట్ చూపిస్తుంది అనమాట.
లేదు ఒక అమెరికాకి సంబంధించినటువంటి ఛానల్లో ఇంకొకటి ఛానల్లో ఏదో ఒకటి ఒక వీడియో చూస్తారు అనుకోండి, దానికి సంబంధించినవి మీకు నెక్స్ట్ రెఫర్ చేస్తుంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. సో ఇవన్నీ కూడా అంటే ఎవరో కావాలని రెఫర్ చేసేది కాదు, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. అంటే ఆటోమేటిక్గా సిస్టమ్ మనం ఏమనుకుంటున్నాం, మనం ఏం చూడాలనుకుంటున్నాం అనేది అదే గుర్తించి ఆ ఆల్గారిథం ద్వారా మనకి ఆ వీడియోలు చూపిస్తుంది. కాబట్టి దయచేసి మన పిల్లలు ఎలాంటి వీడియోలు చూస్తున్నారు ఏమిటి అనేది గురించి ఎప్పుడు ఒక కన్నేసి ఉంచండి. ఒకవేళ వాళ్ళు కనుక ఏదైనా తప్పుడు మార్గంలో వెళ్తున్నట్లయితే, ఏదైనా చెడు వీడియోలు కనుక చూస్తున్నట్లయితే కొద్దిగా జాగ్రత్త వహించండి. అలాంటివి రాకుండా దానికి సంబంధించినటువంటి సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి సెట్టింగ్స్ చేసుకోవడం కానీ, లేదంటే పిల్లలను దారిలో పెట్టుకోవడానికి ఏదైతే మార్గాలు ఉంటాయో వాటిని వాళ్ళకి బొజ్జగించి చెప్పడం కానీ, లేదంటే మందలించడం కానీ ఏదో ఒకటి చేసి అలాంటి వాటి నుంచి దూరం చేయండి. కాబట్టి ఈ విషయాన్ని కొద్దిగా గమనించగలరని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి ఫర్వానియా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. ఆయన బస్సులో తనకు సంబంధించినటువంటి పర్సును పోగొట్టుకున్నారంట. ఆ పర్సులో ఆయనకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డు ఉంది. ఆ సివిలిటీ కార్డు పైన పేరైతేనక మధు ఆర్ఎస్ రాజం గారి అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే మధు ఆర్ఎస్ రాజం గారి అన్న పేరు కలిగినటువంటి సివిలిటీ కార్డు కనుక దొరికినట్లయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే, ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 269.03 ఉంది. అంటే సుమారుగా 269 రూపాయలుగా ఉంది. అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యాలో ఉన్న సూకులు బతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 19.01 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 19.823 ఉంది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక మనిషి కావాలని చెప్పేసి చెప్తున్నారు. ఆడవాళ్ళు అంటే ఒక వర్కర్ కావాలని చెప్పేసి చెప్తున్నారు. వంటకి ఆల్రెడీ ఒక మనిషి అయితే ఉన్నారంట. కాబట్టి క్లీనింగ్ కోసం, అలాగే ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని చూసుకోవడం కోసం ఒక మనిషి కావాలని చెప్పేసి చెప్తున్నారు. ఎవరైతే తనాదుల పైన వస్తారో అలాంటి వారు ఇల్లు అకామగడ్ మార్చుకొని పనిస్తామని చెప్పేసి చెప్తున్నారు. లేదు కొత్త వీజా పైన వస్తా అంటే వీజా కూడా జారీ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే ఆల్రెడీ కువైట్లో పనిచేసిన అనుభవం ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళకి కావాలంటే కొత్త వీజా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మీలో కువైట్లో ఉండి ఎవరైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి పని కావాలనుకుంటే మీకు డిస్ప్లే నెంబర్ కాంటాక్ట్ చేయండి. లేదు ఆల్రెడీ ఇంతకుముందు కువైట్లో పనిచేసి ఇంటి దగ్గర ఉండి మళ్ళీ ఇప్పుడు కొత్త వీజా పైన రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళైనా సరే మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేయండి. ఆ నెంబర్ వచ్చి కువైటి వాళ్ళది, మన అజ్నబీ లేదనక కాదు, జాగ్రత్తగా మాట్లాడండి. కువైట్ వాళ్ళది ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని మీకు వాళ్ళకి సమ్మతమైతేనే పనికి వెళ్ళడం కానీ లేదంటే వీజా తీసుకున్నాడని కానీ ట్రై చేయండి. ఆ నెంబరు మరొకసారి చెప్తాను, కువైటి వాళ్ళదే డైరెక్ట్ నెంబర్ అది. ఇవాళ అంకిశెట్టి అభిరామ్ రాయల్ అనేటువంటి అబ్బాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరఫున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు, జై హింద్.